నిన్నటి రోజు నుంచి అంటే మొన్న రాత్రి ఘటన జరిగింది. జరిగినప్పటి నుంచి కూడా స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ గారు, నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారు ఇదే పనిలోనే ఉన్నాం. నిన్నటి రోజు నుంచి వాళ్ళని ఎవరైతే నిందితులను పట్టుకోవడానికి ఎస్పీ గారు డిపార్ట్మెంట్ మొత్తం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడంతో డిపార్ట్మెంట్ ఎస్పీ గారు కూడా 4 టీములు పెట్టి వాళ్ళని గాలిస్తున్నారు. గాలింపులో కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే 6 మంది ఇందులో ఉన్నారు. 6 మందిలో ఎవరు అనేది ఐడెంటిఫై చేసేశారు. ఇందులో 3 బాలులు కూడా ఉన్నారన్న విషయం కూడా మాకు తెలియజేశారు. ఏ నిమిషమైనా ఈ అర్ధగంటకో గంటకో ఖచ్చితంగా నిందితులు మీ ముందు హాజరుపరుస్తామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఏ స్థాయిలో ఉన్నారంటే నిన్నటి నుంచి ఇదే పనిలోనే ముఖ్యమంత్రి గారు మేము అందరూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. మహిళలుగా నేను పరామర్శించాను. ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసులకు నిన్నటి రోజే ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు. మేము కూడా ఆదేశిస్తున్నాం ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఎక్కడో వలస వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు. మరి దారుణం, చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా కఠినమైన శిక్షలు తీసుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి పోలీస్ టీం అయితే సిన్సియర్ గా నిన్నటి రోజు నుంచి 4 టీములుగా పనిచేస్తున్నారు. 4 టీములు కూడా సాయంకాలానికో మరి ఈ రోజు సాయంకాలానికంతా నిందితులను మీ ముందు పెడతామనే విషయాన్ని కూడా మీకు తెలియదు. మీకు అందరికీ తెలిసిన విషయమే, గత 5 సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని క్రైమ్, హత్యలు, అత్యాచారాలు 5 ఏళ్లలోనే జరిగాయని విషయం మీకు అందరికీ తెలుసు. అదే విధంగా ఈ గంజాయి అనేది, ఆ గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి. గతంలో కూడా ఇలాంటి విషయాలు దగ్గరలో జరిగిన అలాంటిది ఏంటి ఏమనేది దగ్గరలోనే అన్ని పరిశీలిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల నుంచి మరి ఏ ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరికీ తెలిసి గంజాయి ఎక్కువ అవడంతో యువత దారి తప్పిపోతున్నారు. యుద్ధ దారి తప్పడం ఈ గంజాయి మత్తులో ఎవరిని ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ మా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఒక్క ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు గంజాయి మీద ఉక్కుపాత వేస్తున్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది.